సార్ చెప్పండి, అంటే ఈ పార్టీ ఫిరాయింపులు, పార్టీ మార్పుకు సంబంధించి ఇప్పుడు ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఒక పార్టీని లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గెలిపించారు ఒక వ్యక్తిని, వారందరి యొక్క ఏదైతే ఆశలకు సంబంధించి అక్కడ ఉన్న వారి యొక్క ఏదైతే ఆ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారో ఆ ఎమ్మెల్యే మిగతా పార్టీల వైపు వెళ్ళడం, అంటే ప్రజల యొక్క సిచ్యువేషన్ని కాదనుకుని వెళ్ళడమే అన్నట్టే కదా, ప్రజల యొక్క మనోభావాలను అంటే ప్రజల యొక్క సిచ్యువేషన్స్ని కాదనుకుని మిగతా పార్టీలకు వెళ్ళడాన్ని ఎట్లా చూస్తారు? ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మీరేం మాట్లాడతారు అసలు? ఎదుటి వారికి చెప్పే కందుకే నీతులు అనేటువంటిది అందరికి తెలిసిందే. ఓకే, అందుకని ఇప్పుడు భవానీ మేడం గారు, రాహుల్ గాంధీ గారు చెప్పినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పినా, లేదా మా సుజాత గారు బీఆర్ఎస్ నాయకుల గురించి చెప్పినా గానీ అవి వాళ్ళకి కూడా, అంటే వాళ్ళిద్దరంటే పార్టీల ప్రతినిధులుగా వ్యక్తిగతంగా కాదు, ఎవరు చెప్పినా గానీ అవి ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే తప్ప తామేం చేసామనేటువంటిది ఎవరికైనా ఉండాలి. అందుకని ఇప్పుడు గొంగట్లో అన్నది ఏంటో వెంట్రుకల గురించి చర్చించుకుంటున్నట్టుగా ఉన్నది, పార్టీ ఫిరాయింపులు లేదా ఇటువంటివన్నీ కూడా. అందుకని ఎవరు చెప్పినా గానీ ఏంటంటే, భవానీ మేడం గారు చెప్పినా ఏం చెప్పారు, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేర్చుకున్నాము తప్పు లేదు అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, నియోజకవర్గాల అభివృద్ధి, వీళ్ళు కూడా తెలంగాణ అభివృద్ధిగా తెలంగాణ నాశనం కావాలని ఎవరు కోరుకోరుగా, దేశానికి దేశంగానే ఎవరైనా మరింత అభివృద్ధి కోసం మేము ఈ పార్టీ కాంగ్రెస్ లో చేస్తున్నాం అని చెప్పేసి ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పారనుకోండి, అప్పుడు మరి బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారు, అభివృద్ధిని వద్దంటారా? వద్దం లేదు కదా. అందుకని సాకులు చెప్పడానికి లేకపోతే అధికారం కోసం లేదా పైరవీల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏమన్నా కానివ్వండి, చూసినప్పుడు అదే విధమైనటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అందుకని అధికార దాహం అనేటువంటిది ప్రతి పార్టీలో కూడా ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. కనుక ఆ అధికార దాహం అనేటువంటిది ఎంత దాకా పోయిందంటే, మనకి సంపూర్ణ మెజారిటీ ఉందా లేదా లేకపోతే బోర్డర్ కి దగ్గరగా ఉన్నామని కాదు, సంపూర్ణ మెజారిటీ ఉన్నా సరే ఎదుటి పక్షాన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక మైండ్ గేమ్ తోటి గతంలో కేసీఆర్ సంపూర్ణమైనటువంటి మెజారిటీకి చాలా ఎక్కువ సీట్లు ఉన్నా గానీ కాంగ్రెస్ ని మరి దెబ్బతీసి మీకు అధికార పక్ష ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాం కదా అని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అక్కడ అట్లాగే ఉంది, ఆయన కూడా ఇదే విధమైనటువంటిది మమ్మల్ని కావాలని తొక్కేస్తున్నారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఈ పార్టీ ఫిరాయింపులు చట్టం ఉంది, ఆ చట్టం అపహాస్యం పాలు చేస్తున్నారు దాన్ని మనం చూసాం. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళని చేర్చుకున్న తర్వాత అవసరమైనటువంటి, అంటే చట్టం వేటి నుంచి తప్పించుకోవడానికి అవసరమైనటువంటి సంఖ్య వరకు వాళ్ళు చేర్చుకున్నారు. నేను అనుకోవటం ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి అదే పద్ధతిలో ఒక్కొక్కళ్ళని చట్టం వేటి నుంచి తప్పించుకునేంత వరకు సంఖ్య వరకు వచ్చిన తర్వాత ఇదిగో ఈ బీఆర్ఎస్ ఎల్పీలో ఈ విధమైనటువంటి తీర్మానం చేశారు, దానిలో చీలక వచ్చింది, ఆ చీలక వచ్చినటువంటిది మా పార్టీలో జరిగిందని చెప్పేసి రేపు హైకోర్టుకు గానీ సుప్రీంకోర్టుకు గానీ కాంగ్రెస్ వాళ్ళు సమర్పించేటువంటి అవకాశం ఉంది. అందువలన ఈ జరుగుతున్నటువంటి పరిణామం చూసి ఎవరి గుండెలు బాదుకున్నా లేదా ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా గానీ నైతికంగా ఏ పార్టీకి కూడా అటువంటి హక్కు లేదు. జనం ఇచ్చినటువంటి తీర్పుని ఒక విధంగా చెప్పాలంటే అపహాస్యం చేయటమే. మీరు బీఆర్ఎస్ తరఫున ఉండి ప్రతిపక్షంలో ఉండి మా తరఫున పోరాడాలని వాళ్ళకి ఇచ్చారు, గతంలో కాంగ్రెస్ తరఫున ఎన్నికై మీరు మా తరఫున పోరాడాలని గతంలో వాళ్ళకి ఇచ్చారు, అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఆ ప్రజల తీర్పును వమ్ము చేశారు, ఇప్పుడు కూడా ఆ ప్రజల తీర్పుని కొంతమంది ఎమ్మెల్యేలు వమ్ము చేయబోతున్నారు. కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని ఇక న్యాయ పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, ఇక కోర్టుకు వెళ్లే పరిస్థితిలో కూడా ఉంది. దీనికి సంబంధించి నిజంగా ఈ చట్టం ఏం చెప్తుంది సార్, ఫిరాయింపుల చట్టం నిజంగా వారి పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందంటారా? అంటే సింగిల్ గా వెళ్ళేటువంటి వాళ్ళు చూస్తే నాలుగింట మూడు వంతుల మంది వెళ్తే తప్ప దానికి సంబంధించినటువంటిది అది చీలక కిందకు వస్తుంది. ఒకళ్ళిద్దరు వెళ్ళినా లేకపోతే సగం మంది వెళ్ళినా గానీ అది చట్ట ప్రకారం చెల్లేటువంటి అవకాశం లేదు. అందుకనే అవసరమైనటువంటి నంబర్ వచ్చేంత వరకు
మెల్లగా మెల్లమెల్లగా సాగిస్తారు. ఎందుకంటే స్పీకరు వాళ్ళ మనిషి, స్పీకర్ నిర్ణయం అనేటువంటి దాని తర్వాతనే స్పీకర్ పరిధిలోకి హైకోర్టు గానీ సుప్రీంకోర్టులు గానీ రావు, వచ్చేటువంటి అవకాశాలు లేవు. అందుకని స్పీకర్ పరిధిలో ఉంది కనుక స్పీకర్ ఏం చేస్తారు, మీరు వాళ్ళు ఒకవేళ స్పీకర్ కి ఫిర్యాదు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్ నేను విచారిస్తాను, నేను వాళ్ళని ప్రత్యక్షంగా కలుసుకొని వాళ్లతో వివరణ తీసుకుంటాను. ఎంతకాలం జరుగుతుంది, సాగుతూనే ఉంటది ఆ విచారణ. గతంలో 5 ఇయర్స్ సాగినట్టుగా, గతంలో సాగినట్టుగా అది సాగుతూనే ఉంటది. ఎందుకంటే మరి స్పీకర్ ను ప్రశ్నించడానికి లేదు, నేను ఇంకా అనేక అంశాలు నిర్ధారించుకోవాలి. ఇట్లా ఏదో ఒక సాకు మనం చూసాం, అటు కేంద్రంలో చూసాము, రాష్ట్రంలో చూసాము, వివిధ రాష్ట్రాల్లో కూడా మనం స్పీకర్ల పాత్ర ఎట్లా ఉందో అనేటువంటిది చూసాం. అందుకని ఇది అందరికీ తెలుసు ఈ గేమ్. కేసీఆర్ కి తెలియదా, పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఎంపీలు లేరనుకోండి, అదృష్టం కొద్ది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని కేసీఆర్ కు అందరికంటే ముందే తెలుసు. ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, దేవుడు నైవేద్యం తినడు అనేటువంటి విషయం ముందు ఎవరికి తెలుస్తుంది అంటే పూజారికే తెలుస్తుంది. ఎందుకంటే పూజారే కదా క్రతం చేసేది, అక్కడ దేవుడు తింటాడా లేకపోతే పూజారి మళ్ళీ వెనక్కి వచ్చి పూజారి కుటుంబం తింటుందా అనేటువంటిది ఆయనకే తెలుస్తుంది, మనం మనలాంటి భక్తులకి ఎవరికి తెలియదు. అదేవిధంగా తన ఎమ్మెల్యేలు ఉండరు పారిపోతారు అనేటువంటి విషయం కేసీఆర్ కి ముందే తెలుసు. తెలిసినా గానీ ఆయన ఏమి చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారనేది నా అంటే.